వార్తా ప్రేమికులందరికీ అర్నబ్ గోస్వామి బాగా సుపరిచితుడు రిపబ్లిక్ టీవీ ఎడిటర్ గా తన విధి నిర్వహణలో దేనికి తలవంచక దూసుకు వెళ్లే వ్యక్తి అయితే ఈ రోజు ఉదయం అలీబాగ్ పోలీసులు ఆర్నబ్ ఇంట్లోకి దూరి అతని కాలర్ పట్టుకుని వ్యాన్ లోకెక్కించారు అంతేకాదు ఆర్నబ్ కుటుంబ సభ్యులందరిపై భౌతిక దాడులకు దిగారు పోలీసులు అందుకు సంబంధించిన వీడియోను రిపబ్లిక్ టీవీ విడుదల చేసింది రెండు వేల పద్దెనిమిదిలో ముంబైలో ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ ఆయన తల్లి కుముద్ నాయక్ మృతి కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది ఇప్పటికే టీఆర్పీ స్కామ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న గోస్వామి మరిన్ని చిక్కుల్లో ఇరుక్కున్నాడు అన్వయ్ ఆత్మహత్య చేసుకునే సమయంలో రాసిన లేఖ పోలీసులకు లభ్యమైంది గోస్వామితో పాటు ఫెరోజ్ షేక్ నితీష్ సర్దా అనే మరో ఇద్దరు వ్యక్తులు తనకు ఐదు కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా వారు ఇవ్వకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయానని అన్వయ్ అందులో రాశారట అయితే ఈ కేసు దర్యాప్తు చేసిన రాయ్గఢ్ పోలీసులు తగిన సాక్ష్యాలు దొరకలేదని రెండు వేల పంతొమ్మిదిలో ఈ కేసును మూసివేశారు అయితే ఈ ఏడాది మేలో అన్వయ్ నాయక్ కుమార్తె ఆధ్య నాయర్ మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్ ను కలిసి తండ్రి కేసులో సరైన విచారణ జరపలేదని తిరిగి ఈ కేసును పరిశీలించాలని అభ్యర్థన చేసుకుంది ఆ విచారణలో భాగంగా డిఐడి ఆర్నబ్ ను అరెస్ట్ చేసింది గోస్వామి అరెస్టు పై స్పందించిన రిపబ్లికన్ టీవీ ఇది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిని దీనిని ప్రజలందరూ ఖండించాలని లేఖను విడుదల చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి